రేడియో వెరితాస్ ఏషియా ప్రేక్షకులకు స్వాగతం. ఈనాటి సువిశేష పఠనాల ద్వారా ఆ ప్రభు ఆయన వెంబడించడానికి కావలసిన అర్హతలను గురించి వివరిస్తూ ఉన్నారు. మన నిజ జీవితంలో మనం చూసినట్లయితే ఏదైనా జాబ్ చేయాలన్నా ఏదైనా పని చేయాలన్నా మనకొక అర్హతలు కావాలి. అర్హతలు అన్నీ కలిగి ఉంటేనే మనకు ఆ యొక్క జాబ్ వస్తుంది. అదేవిధంగా ఈనాటి ప్రభు ఆయన యొక్కను వెంబడించడానికి కొన్ని అర్హతలు కావాలని తెలియజేస్తూ ఉన్నారు. మొదటిది ఆ ప్రభు తెలియజేస్తూ ఉన్నారు, నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరితదించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలనని. అంటే మన యొక్క స్వార్థ ప్రయోజనాలను విడనాడి, స్వార్థపు ఆలోచనలను విడనాడి ఆ ప్రభువును మనం వెంబడించాలని, మన స్వార్థపు పనులకు ప్రయోజనాలకు కాకుండా సమాజ సేవ చేయాలని, ఇతరులకు మంచి చేయాలని ఆ ప్రభు మనల్ని కోరుతూ ఉన్నారు. రెండవది మన తన సిలువను ఎత్తుకొని అనుసరించాలని, మన విశ్వాసాన్ని దృఢపరుచుకొని ఆ ప్రభువునే నమ్ముకొని ఆయన వెంబడించాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మన సిలువ అంటే మన నిజ జీవితంలో జరిగే అన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్య ఇబ్బందులు కావచ్చు, సమాజంలో కుటుంబ సమస్యలు కావచ్చు, అన్ని విధాలైన ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అవన్నిటినీ తీసుకొని ఆ ప్రభువుకు మనం సమర్పించినట్లయితే ఆ ప్రభు మనల్ని నడిపిస్తారు. ప్రభువునే మనం నమ్ముకొని జీవించినట్లయితే మనని దేవుడు ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతారని ఈనాటి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఒక చక్కటి వాక్యాన్ని ఆ ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 16:26 మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమియ్యగలడు? ఒక చక్కటి వాక్యం. మనం మన నిజ జీవితంలో ఎంతో కష్టపడుతూ ఉంటాము, అది చేయాలి, ఇది చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా అభివృద్ధి చెందాలి అని, కానీ చివరికి మన ఆత్మను కోల్పోయినట్లయితే ప్రయోజనమేమి? అందుకే ప్రభు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నారు, నువ్వు ఎన్ని చేస్తున్నావు, ఈ విధంగా నువ్వు అభివృద్ధి చెందుతున్నావు, వాటి గురించి ఆలోచిస్తున్నావు తప్పితే నీ ఆత్మ రేపు ఏమవుతుంది? దేవుని చెంత ఉంటుందా లేదా నరకానికి వెళుతుంది? అందుకే ఆ ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ యొక్క ఆత్మ సంబంధమైన పనులు మనం చేసినట్లయితే తప్పకుండా దేవుని అనుగ్రహం పొంది దేవునిలో దేవుని యందు మనము జీవించబోతూ ఉన్నాం. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన జీవితాన్ని దేవుని యొక్క ఆత్మ యందు మనం జీవించినట్లయితే మన జీవితాలు మెరుగుపడి దేవునికి అనుకూలంగా మనము జీవించగలము. దేవుని ద్వారా ఆ యొక్క అనుగ్రహం ద్వారా ఎంతోమందికి మనము సేవ చేయగలుగుతాం. అందుకే ఆ ప్రభువును వెంబడించడానికి ఈ యొక్క అర్హతను మనం కూడా కలిగి ఉండాలని ప్రభు మనల్ని పలుకుతూ ఉన్నారు. ఆ యొక్క మన యొక్క స్వార్థపు ఆలోచనలను విడనాడి మన యొక్క సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించినట్లయితే దేవుడే మన సర్వస్వము అని మనము ఆయనను వెంబడించినట్లయితే మన దేవుడు మనల్ని ఆశీర్వదించి మనం చేసే ప్రతి పనిని దీవించి ఎంతగానో అభివృద్ధి పరుస్తారని ఈనాటి వాక్యం ద్వారా ఆ ప్రభు నీకు మనకందరికీ తెలియజేస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.